సెకండ్ వేవ్ చాలా ఉధృతగా వచ్చేస్తుంది, ప్రమాదకరంగా మారబోతుంది. ఈ ఇంటెన్సిటీ అనేది మొదటి వేవ్ తో పోలిస్తే తక్కువలో తక్కువ నాలుగు రెట్లన్నా కూడా అధికంగా ఉండే ప్రమాదం ఉంది. హైదరాబాద్ లో బెడ్లు నిండిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది. మన విజయవాడ లేకపోతే ఆంధ్రప్రదేశ్కో ఇంకెంతో దూరం ఉండదు, ఒక 20 రోజులకు అటు ఇటుగా ఉంటుంది. సో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. సో రెమెడీస్ఫర్ దొరకట్లేదు, హైదరాబాద్ నుంచి ఫోన్లు చేసి విజయవాడలో నన్ను పంపమని కొంతమంది బంధువులు అడిగితే నేను పంపలేకపోయాను, రెమెడీస్ఫర్ దొరకట్లేదు అంటే మందులు దొరకలేని సిచ్యువేషన్ కూడా వచ్చేసింది. సో వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో సైకిల్ త్రీ షోల్డ్ అంటాము, వైరల్ లోడ్ ఎంత ఉందో చెప్తుంది అనమాట. సో అది ఇది వరకు మేము 20 చూసేవాళ్ళం, 20 అంటే ఎక్కువ అనుకునేవాళ్ళం, అది ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ వైరల్ లోడ్ అన్నట్టు. ఈ రోజు నేను 8 చూశాను. సో బీపీ తగ్గిపోయి పడిపోతున్నారనమాట. సో కేవలం లంగ్ ఊపిరితిత్తులను కాకుండా అన్ని అవయవాల మీద కూడా దెబ్బేసే పరిస్థితుంది ఇలాంటి స్ట్రెయిన్, ఎంత వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు. సో కొన్ని కొందరినైతే ఊపిరితిత్తులు వేరే అవయవాల మీద పడుతుంది. సో చాలా పెక్యులర్ గా ఉన్నాయి స్ట్రెయిన్స్ అనేవి, మాకు అర్థం కావడానికి మళ్ళా కొంత టైం పడుతుంది. జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా రోడ్ల మీదకి వెళ్ళమాకండి, లేకపోతే పిల్లల్ని స్కూళ్ళకు పంపమాకండి. సో మొదట్లో ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకున్నామో, ఏదైనా కొనుక్కునేటప్పుడు లేకపోతే కరోనా అని చెప్పి ప్రచారం చేసినప్పుడు, లాక్డౌన్ పెట్టినప్పుడు, అటువంటి జాగ్రత్తలు మళ్ళా మనం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. సో ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, షుగర్లు, బీపీ, వీళ్ళందరూ కూడా ఒరాక్సిలిన్ ఇండికం అనేది తెప్పించుకుని ఆన్లైన్లో దొరుకుతుంది, రోజు కూడా తీసుకోండి. సో అప్పుడు మీరు మామూలు వ్యాధులు లేని వాళ్ళతో కూడా సమానమైన రిస్క్లోకి వెళ్ళిపోతారు. లావుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఏదైనా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుని స్టాటిన్, సెటోర్వాస్టాటిన్, రోజు వాస్టాటిన్ ఏదైనా తీసుకోండి, లేదా గ్లైసిన్ సప్లిమెంటేషన్ రోజు తీసుకోండి, తెల్ల నువ్వులు తినండి ఒక 20-30 గ్రాములు. సో మీరు అప్పుడు బక్క గుణాలతో సమానమైన రిస్క్లోకి వెళ్ళిపోతారు. అట్లనే ఈ చిన్న ఒళ్ళు నొప్పులు కూడా ఒక్కరోజు జ్వరం వచ్చి తగ్గిపోయినా కూడా ఇది కరోనా సింప్టమే. సో టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది కరోనాలో చాలా మందికి, అందువల్ల అట్లాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏదైతే ముక్కులో పరీక్ష చేస్తున్నారో అది 100లో 60 మందిని పట్టుకుంటుంది. 100 మంది కరోనా పేషెంట్లు పరీక్ష చేస్తే 60 మందిని పట్టుకుంటుంది, 40 మందిని వదిలేస్తుంది. సో ఆ 40 మందే ఎక్కువ చనిపోవడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే మాకు కరోనా లేదని మందులు తీసుకోవట్లేదు. సో వాళ్ళకి టైఫాయిడ్ టెస్ట్ చేసినా టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది, టైఫాయిడ్ మందులు వాడుకుని చాలా మంది చనిపోయారు. సో అట్లాగే కరోనాలో ప్రమాద గంటికలు ఏవైతే ఆకలి తగ్గిపోవటము, బాగా నీరసించిపోవటము, కోపం భయం చికాకు, మళ్ళీ వారం క్రితం కొద్ది గొల్లి నొప్పిలో జ్వరం వచ్చి మళ్ళా రెండోసారి జ్వరం రావటం, విరోచనాలు అయిపోయిన తర్వాత ఇంకా నీరసించిపోవటం, ఇవన్నీ కూడా ప్రమాద గంటికలు. సో ఇవన్నీ కూడా తెలుసుకుని రైట్ టైంకి హాస్పిటల్కి వెళ్ళాలి, కరెక్ట్ మందులు వాడుకోవాలి. అట్లనే ఏ మందులు వాడుకోవాలి ఈసారి నేను ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వెబ్సైట్లో పెడేస్తున్నాను, సమాజం మొత్తం ఓపెన్ రిసోర్స్ చేసేస్తున్నాను. కరోనా వైద్యం మొత్తాన్ని కూడా coronawar2.com అనే వెబ్సైట్లో మీరు ఒక 2 రోజుల్లో మొత్తంగా అప్డేట్ చేసేస్తాను, 2-3 రోజుల్లో. సో అవన్నీ కూడా మీరు చూసుకోండి. మీరు ఆన్లైన్ ట్రీట్మెంట్ కావాలన్నా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ మీరు అక్కడ తీసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. మేమేదో బెదిరించేసి డబ్బులు చేసుకుందామని అని అనుకుంటే అది మీ ఇష్టం. నేను మొదటి వేవ్ వచ్చినప్పుడు కూడా అలాగే చెప్పాను. సో పోయిన జూలైలో చెప్పాను, వైశ్యాస్ ఎక్కువలో రిస్క్లో ఉన్నారు జాగ్రత్త అని. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2-3 నెలల నుంచి కూడా సెకండ్ వేవ్ వస్తుంది, బోర్డర్లు ముయ్యాలని డిసెంబర్ నుంచి చెప్తున్నాను, జనవరిలో చెప్తున్నాను, ఫిబ్రవరిలో చెప్పాను. ఏం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోకపోతే మనం ఏం చేయలేము. సో ప్రభుత్వాలు ఇప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి నాకైతే కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అదేందో మరి, అక్కడికిక్కడికి వెళ్ళి ప్రచారాలు చేసుకుంటున్నారు, ఎన్నికల ప్రచారాలు. అందరం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వాలకి మనం ఒక నెంబర్ మాత్రమే, నువ్వు నేను ఒక ఆధార్ నెంబరు, ఓటర్ ఐడి నెంబరు. కానీ మన ఇంట్లో వాళ్ళకి మనం ఒక్కళ్ళు 10 రిలేషన్స్, ఒకరికి అన్న, ఒకరికి తండ్రి, ఒకరికి బిడ్డ. సో ఒక ప్రాణం అంటే ఇన్ని రిలేషన్స్. సో మన ప్రాణం మనం కాపాడుకోవాలి. ప్రభుత్వాలు చెప్పినాయా చెప్పలేదా, లేకపోతే మన నాయకులు మనకి సమాచారం ఇచ్చారా లేదా అనేది కాదు. ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, 2300 మంది పేషెంట్స్ని ఒక గవర్నమెంట్లో ట్రీట్ చేశాను. హయ్యెస్ట్ రికవరీ రేట్ అనమాట, లీస్ట్ మార్టాలిటీ రేట్ మన భారతదేశంలోకి కల్లా మొత్తంలో కల్లా నా అండర్లో రికార్డ్ అయింది. మరి ఇంతమందికి చేసిన డాక్టర్ కింద చెప్తున్నాను, సొసైటీ మీద ఒక బాధ్యతతో చెప్తున్నాను, ఒక ప్రేమతో చెప్తున్నాను. మీరు ఇంకేదన్నా ఉద్దేశాలు నాకు ఆపాదిస్తే అది మీ ఇష్టం. దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను, ఏ విధమైన సిచ్యువేషన్లో ఈరోజు ఈ మాటలు చెప్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి.